విశ్వరూపం అక్రూరుడికి చూపించాడు. అందుకే రేపు ఎల్లుండి విడిచిపెట్టకుండారండి, ఏదో ఒక సమయంలో అక్రూరస్తవం అని ఒకటి వస్తుంది. రెండు పేజీల వచనములు, రెండు పేజీల దండకములతో కూడిన పూర్వఘట్టం. ఆ ఘట్టం విన్నవాడికి పునర్జన్మ ఉండదని భాగవతంలో రాశారు. ఏకధాటిగా రహేశాడు ఆ మహానుభావుడు. భగవంతుడు ఒకే ఒక్క వరం మాత్రం నాకు ఇచ్చాడు, చిన్నప్పటి నుంచి మిగతావన్నీ పక్కన పెడితే. ఒకసారి చదివితే ఎంత వస్తువైనా ధారణ వచ్చేసేది, జ్ఞాపక శక్తి ఇచ్చాడు అదొక్కటే. అందువల్ల ఈ భాగవతం పుస్తకం లేకుండా చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు చదివిన వెంటే ఎలా జ్ఞాపకం వస్తుంది నాన్నగారు అని అడిగా, అమాయకంగా నా 8 ఏళ్ల వయస్సులో. ఇదంతా మా నాన్నగారి యొక్క అనుగ్రహం అని చెప్పానుగా ముందే. తండ్రి గారు 8 భాషల్లో పండితులు, 6 రోజుల్లో 1916లో పుట్టారు ఆయన, 1932లో కాశీ వెళ్ళి 5 ఏళ్ళు చదువుకున్నారు అక్కడ. అత్యద్భుతమైన వాతావరణం, ఆ ఘట్టం అంతా నా జీవిత చరిత్రలో చదువుకోండి. ఆయన అనుగ్రహం ఎటువంటిదంటే, ఒక శుభముహూర్తంలో ఆయన దివ్య దృష్టి నా మీద పడింది. సుందరకాండ కంఠస్థం చెయ్యిన ఆయన అన్నారు. ఆయన చిన్నపిల్లవాడిని కనుక 2 పేజీలు చదవడం, ఆడుకోవడానికి బయటికి పోవాలనిపించి, నాన్నగారు నాన్నగారు సుందరకాండ చదవలేక చచ్చిపోతున్నాను, ఆడుకోవడానికి బయటికి వెళ్ళొద్దా అన్నాను. అప్పుడు మా నాన్నగారు, ఒరే సుందరకాండ చదువుతూ చచ్చిపో పర్వాలేదు, నేను వెంటనే ఏం చేస్తానంటే నీ ఫోటోని పేపర్కి ఇచ్చి నీ ఫోటో అందులో వేయించి మరణించను అని కింద వేయించి, నా కుమారుడు సుందరకాండ చదువుతూ మరణించను, ఇంతకంటే గొప్ప మొరగట్లేదు అని ప్రకటన ఇస్తాను, నిన్ను ఆదర్శంగా జనం తీసుకుంటారు, చచ్చిపోరా పర్వాలేదు చదువుతూ అన్నారు ఆయన. నా కుమారుడు సుందరకాండ చదువుతూ మరణించను అని వేయించుకోవడం నా గర్వం. ఆటలాడుతూ చచ్చిపోయాడు, క్రికెట్ బాల్ తగిలి ఇక్కడ చచ్చాడు అంటే అది నాకు గర్వం కాదు, చదువు చచ్చిపో అన్నారు ఆయన ప్రేమ కొద్దీ. అప్పుడు అర్థమైంది ఆ మాటల్లో ఉన్న అంతరార్థం. సుందరకాండ మొట్టమొదట కంఠస్థం చేయడం మొదలుపెట్టా. ఇది కంఠస్థం చేసిన దగ్గర నుంచి అన్నీ గుర్తుంటున్నాయి కదా, ఇక అక్కడి నుంచి పుచ్చుకొని ఏది కనపడితే చదవడమే. అహరి డిటెక్టివ్ నవల్ పడితే దేశం ఆ చిన్నప్పుడు, చందమామ కథలు డిటెక్టివ్ నవల్లు. ఆ సమయంలో ఒక గురువు గారి తగిలాడు, ఎంతసేపు సంస్కృతము తెలుగైనా ఇంగ్లీష్ కూడా ఏమన్నా కంఠస్థం చేయగలవా అంటే, ఏమో ప్రయత్నించలేదండి ఇవ్వండి అన్నాను. అప్పుడు ఆయన షేక్స్పియర్ యొక్క నాటకం మ్యాక్బెత్ ఇచ్చాడు ఆయన, అదోసారి చదువుకుని, వెన్ షల్ వీ 3 మీట్ అగైన్ ఇన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రెయిన్, వెన్ ది హర్లీ బర్లీస్ డన్ దట్ విల్ బి ఎర్ ది సెట్ ఆఫ్ ద సన్, వేర్ ది ప్లేస్ అపాన్ ది హీత్ దేర్ టు మీట్ విత్ మ్యాక్బెత్, ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్, హోవర్ త్రూ ది పాక్ అండ్ ఫిల్ ది ఎయిర్. బ్రాకెట్లో వ్యానిష్డ్ అని ఉండేది, అది కూడా చదివేశాను. ఆ విచ్చెస్ మాయమైపోయింది. అప్పుడు ఆయన, ఒరే నాయన ఏదో పూర్వజన్మ సుకృతం ఉన్నది, దీన్ని నిలబెట్టుకో అన్నారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, భగవంతుడు ఓ మంచి పని చేయించాలనుకున్నాడు. మానవుడైతే తాను చదివినంత మాత్రం చేత కంఠస్థం చేస్తాడో లేదో చెప్పలేము, మానవ మాత్ర శక్తి సరిపోదు. ఆ మానవుడికి పరమేశ్వరుడి యొక్క దివ్య కటాక్షం ఉండాలి. ఒక్కొక్క వ్యక్తి చేత ఒక్కొక్క పని చేయిస్తాడు. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, యద్యద్విభూతిమత్సర్వం తత్తదూర్జితమేవవా. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విభూతి ఉంటుంది. విభూతి అంటే ఒక శక్తి అన్నమాట. ఒక్కొక్కళ్ళు చక్కగా పాడతారు, ఒక్కొక్కడు కోట శంకర్రావు గారిలా చక్కగా యాక్ట్ చేస్తారు, మరి కొంతమంది చక్కగా మాట్లాడతారు, కొంతమంది ఉపన్యాసం చెబుతారు, కొందరు పద్యాలు చదువుతారు, కొందరు కవిత్వం రాస్తారు, కొందరు నృత్యం చేస్తారు, కొంతమంది చక్కగా ఆర్గనైజ్ చేస్తారు, కొంతమంది ఆర్గనైజ్ చేయలేకపోయినా వంక పెట్టకుండా కట్టు పొంగలు తింటారు, ఇందులో ఇంకొంచెం నెయ్యి తగ్గింది అనకుండా, కనీసం తినడం కూడా కళే. ఇలా ఒక్కొక్కరిలో ఒక కళ ఉంటుంది. ఈ కళలు మొత్తం 64, ఎన్ని అవి, చతుష్షష్టి. అందుకే అమ్మవారికి చతుష్షష్టి కళామయ్యి అని పేరు. ఈ 64 కళలు నేను వాళ్ళల్లో ఉంటేనే వాళ్ళకి కళలు వస్తాయి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఈ కళలు ఉన్నవారంతా పరమాత్మ స్వరూపాలు. ఒక్కొక్కడు చక్కగా తీస్తారు వీడియో, ఒక్కొక్కడు తీస్తే దరిద్రం పైకి కిందకి కదిలిపోతుంది, చూసారా అదొక కళ. ఈ కళలన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి, భగవంతుడు మనలో ఉన్నాడు కనుక. ఆయన ఉండాలంటే మనం ఏం చెయ్యాలి, దాన్ని నిలబెట్టుకోవడానికి తగిన నిష్ట కావాలి, ప్రతి ప్రాణిని ప్రేమించగలగాలి. ఇది మా నాన్నగారు ఇచ్చిన సంస్కారం వల్ల ఈ మొత్తం భాగవతము, 18 పురాణాలు పుస్తకం లేకుండా చెప్పగలుగుతున్న కారణం. ఎందుకు చెబుతున్నానంటే, ఇది గురుకృప. ఏ గురువు, కన్న తండ్రి అనే గురుకృప. ఆ తర్వాత కృష్ణం వందే జగద్గురుం, జగద్గురువు అయిన కృష్ణుడి యొక్క అనుగ్రహం. ఇది ఆత్మప్రశంస కోసం చెప్పట్లేదు సుమా, మళ్ళీ గురువుగారు తన పొగుడుకోవడానికి చెబుతున్నారు అనుకున్నాను. ఐ డోంట్ కేర్, నాకేం భయం లేదు. కానీ ఈ దండకం అక్రూరస్తవం అనే పేరుతోటి భాగవతంలో పోతన గారు రాశాడు, 1-2 పేజీలు ఉంటుంది. ఆ దండకం ఎన్నాళ్ళు చదివితే కంఠస్థం వస్తుంది, అటువంటి దండకం
బహుశా రేపు సాయంత్రమో మరి రేపు పొద్దున్న ఎప్పుడో ఏదో సమయంలో వస్తుంది. అది వినండి. అది శ్రద్ధతో విన్న వాళ్ళకి పునర్జన్మ లేకుండా ఉంటుంది. ఈ అక్రూరుడి చరిత్ర ముందు యహమిస్తుంది, తర్వాత పరమిస్తుంది. అది కంఠస్థం చేయమని పూర్వులు పూర్వకాలంలో చెప్పేవారన్నమాట. ఇవాళ యశోదాదేవికి నోట్లో సమస్త లోకాలు చూపించాడు ఆయన. రేపు మళ్ళీ ఆయన అక్రూరుడికి చూపించబోతున్నాడు యమునానదీ తీరంలో. ఈ విశ్వరూప సందర్శనం, లోకాలన్నీ భక్తులకి చూపించటం, వీటితో కూడిన ఘట్టములు భౌతిక దుఃఖాలు తొలగిస్తాయి. ఈ లోకంలో మనకున్న దుఃఖాలన్నీ తొలగిస్తాయట. కోరిన కోరికలు తీరుస్తాయి. అభీప్సితప్రదము, అభిఈప్సితం. ఈప్సితం అంటే మన కోరిక, అభీప్సితం మంచి కోరిక, దానిని ప్రదము ఇస్తుంది. ప్రతి వ్యక్తికి కోరిక లేకుండా ఉంటుందా? ఏ వ్యక్తికైనా ఎప్పుడో ఒకప్పుడు కోరిక ఉంటుంది. నాకు ఉంది, వైకుంఠానికి శరీరంతో పోవాలి, చావకుండా పోవాలని కోరిక ఉంది. ఇది నా కోరిక. మా మేష్టారికి సత్రంపాళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఉండాలని ఉంది, ఆయనకి అదో కోరిక. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఆయా కోరికలన్నీ కూడా పరమాత్ముడు ముందిస్తాడు. కొంతకాలం భూలోకంలో సుఖాలు అనిపించాక అప్పుడు మోక్షమిస్తాడు. కాబట్టి ఇహము పరము రెండూ ఇచ్చే ఘట్టాలి. యశోద ఆ పరమాత్మను అలా ధ్యానం చేసి ప్రభు మమ్మల్ని క్షమించు, ఉద్ధరించు అంటూ ఉండగా కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఈ వెర్రి తల్లి నన్ను పరమాత్మగా గుర్తించింది, ఇంక రేపటి నుంచి నన్ను కుమార పుత్ర అని పిలవడం మానేస్తుంది, పాలివ్వడం మాంతుంది, ఉయ్యాల్లో పెట్టి ఓపదం. అమ్మలేక అమ్మ కోసం నేను వైకుంఠం నుంచి దిగి వచ్చాను. ఇప్పుడు ఈ అమ్మ కూడా నన్ను బొమ్మ కింద చేసి, విగ్రహం కింద చేసి ఆడిస్తే నాకేం ఆనందం అనుకున్నాడు ఆయన. అంటే పరమాత్ముడు కూడా మాతృప్రేమ కోసం, సరదా కోసం దిగొచ్చాడు ఆయన. ఆయన ఒక లీల చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మాతేమో తనని భగవంతుడిగా, విశ్వరూపుడిగా గుర్తించింది. ఒక్కసారి వాడు భగవంతుడని తెలిస్తే ఇక అతని ఎడల పూర్వపు ప్రేమ ఉండదుగా. ఆయన్ని పూజించడం మొదలు పెడుతుంది, నైవేద్యం పెట్టడం మొదలు పెడుతుంది. నైవేద్యం పెడుతుంది కానీ వెన్న విడి తినేస్తుంది. భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటే మనం ఆయనకేం పెట్టాం? వెన్న ఆయనకి అలా చూపించి మనం తినేస్తాం. ఇక రేపటి నుంచి నా బతుకది. కాబట్టి ఇదెందుకు నాకు? ఆ తల్లి తల్లి కింద ఉండాలి, నేను కొడుకు కింద ఉండాలి, మా ఇద్దరి మధ్య తల్లి కొడుకుల బంధం ఉండాలి అనుకున్నాడు ఆయన. మాతృప్రేమ నేను ఇంకా రుచి చూడాలనుకున్నాడు. అందుకని వెంటనే ఏం చేశాడు? ఆవిడ మీద వైష్ణవమాయ ప్రయోగించాడు. చేత్తో ఆవిడ నిమిరాడు, వైష్ణవమాయ ఆవిడ పట్టుకుంది. మాయ ఎటువంటిది అనుకుంటున్నారు? చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలి, మాయ అనే దానికి అర్థం ఏమిటి? యా, ఏది మా లేదో అది ఉందనుకుంటే మాయ. మా అనేది రెండోసారి చెప్పాలి, యా ముందు అర్థం చెప్పాలి. యా అంటే ఏది అయితే, ఏది మా లేదో అది ఉందనుకోవడం, లేనిది ఉందనుకుంటే దాని మాయ అంటారు. ఇప్పుడు ఈ కుర్చీ ఇలా ఏం లేదు, ఈ 7 రోజులు నాది. 7వ రోజు అయ్యాక గురువుగారు వెళ్ళిపోండి, ఇది మాదంటారు వాళ్ళు. అయినా ఈ లేని కుర్చీ నాదని నేను అనుకుంటే అది మాయ. ఆఫ్కోర్స్ నేను అడిగితే నాతో పంపేస్తారులేండి ఏలూరు, పర్వాలేదు, నేనేం అడగను కానీ. అలాగే ఇప్పుడు ఈ చాప వాళ్ళదనుకుంటే అది మాయ. ఏదో కాసేపు వినడానికి కూర్చున్న కుర్చీలు ఇవి నావనుకుంటే మీది భ్రమ. నేనెప్పుడు ఇలాగే నవయవ్వనంతో ఉంటాను, నాకు మార్పు ఉండదనుకుంటే అది మాయ. లేనిది ఉందనుకోవడమే. ఈ సంపదలు కానీ, ఈ శరీరములు కానీ, ఈ భవబంధములు కానీ, ఈ భోగములు కానీ, ఈ కీర్తులు కానీ, ఈ సన్మానములు కానీ, ఇవేవి మనతో రావు అయినా వస్తాయని, ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటాయని జీవి భావిస్తాడు. ఈ భావనకే మాయ అని పేరు. మాయ గురించి చెప్పాలంటే స్వస్తి అనగానే టక్కులు లేచిపోయి తోసుకొచ్చేయటలా పురాణంలో. ఆఖరణ అక్షతలు వేయించుకోవడానికి స్వస్తి అన్నామా అని పక్కవాడిని రెండు చేతులతో డొక్కలో పొడిచి మరీ పరిగెత్తు వస్తారే కొన్ని చోట్ల, అదే మాయ. అప్పటిదాకా ఉన్న జ్ఞానం అంతా పోయి ఒక్కసారి సామాన్యులు అయిపోవడమే మాయ అంటే. మీ దగ్గర మాయ లేదులేండి, అందుకే చివరిలో మీరు ఎవ్వరూ తోసుకురావట్లేదు కదా. ఆర్డర్లో క్రమంగా వస్తున్నారు పాపం. ఆడవాళ్ళు వెనక మగవాళ్ళు, మగవాళ్ళు వెనక అతను ఆడవాళ్ళు, ఎక్కడ గజిబిజి లేకుండా వస్తున్నారు మహానుభావులు. మీరు మాయాతీతులు. ఒకవేళ ఒక్క పిసరు తోసుకున్నట్టు కనపడినా అది నా మాయ, అది మీ దగ్గర కాదు మాయ. అలాగే పాపం మూర్తి గారు కూడా మిమ్మల్ని తొందరగా వెళ్ళిపోండి అని అండల్లా, అది కూడా మాయ. అలా కనపడుతుంది మరి పాపం, అసలు ఏమి అండల్లా అన్నట్టు కనపడుతుంది, మహామాయ. ఈ విధంగా లేనిది ఉన్నట్టుగా కనిపించడానికి మాయ. ఈ మాయ ఎంత గొప్పవాడినైనా పుట్టలో వేస్తుందిట. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అని మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో వేదవ్యాసుల వారు రాశారు. ఎంత గొప్ప పండితుడైనా జ్ఞానినైనా ఈ మాయ గట్టిగా పట్టుకుంటుంది. ఈ మాయ పట్టుకోవడం వల్లే పండితులు కూడా మోసపోతున్నారు. ఒక్కోసారి వాళ్ళు కూడా భ్రమలో పడిపోతున్నారు. లేకపోతే గోవు పశువు దాన్ని పూజించొద్దంటాడు దౌర్భాగ్యుడు, అంటే వాడిని మాయ పట్టుకుందనమాట.
లేకపోతే ఇంకో పిచ్చి పని చెయ్యమంటాడు ఒకడు అంటే వాడిని మాయ పట్టుకుందన్నమాట. ఇంత జ్ఞాని కూడా కాసేపు నాక ఈ వస్తువు కావాలని కోరుకుంటున్నాడంటే మహాత్ములను కూడా మాయ పట్టుకుని ఎలా వశపరుచుకుంటుందో అర్థం చేసుకోవాలి మనం. ఈ మాయకు అతీతులు ఎవ్వరూ లేరు, ఎక్కడో ఉంటాడు ఒకడు సుకుడు లాంటి వాడు, మీలాంటి మహాత్ములు ఉంటే ఉండొచ్చు. ఆ మాయ ప్రస్తుతం యశోదని పట్టుకున్నది, వెంటనే ఆవిడ అజ్ఞానంలో పడిపోయింది. జడను వడి ఎరుక సెడి పడతుక సర్వాత్ముడనుచు పలుకక అతని కొడుకని తొడపై నిడుకొని కడు వేడుక తోడ మమతగా వించెనృప. వెంటనే ఆవిడ అజ్ఞానంలో పడిపోయింది. ఇందాక చూసిన కృష్ణుడి నోట్లో చూసిన లోకాలన్నీ మర్చిపోయింది. కృష్ణుడి పరమాత్మ పరమాత్మ అంది కదా, సర్వాత్ముడు ఆది విష్ణువు అంది కదా, అది మర్చిపోయింది, ఆ విషయము మర్చిపోయింది. ఎక్కడున్నాను నేను అని ఒక్కసారి కళ్ళు నులుముకు చూసింది. కృష్ణ ఇక్కడున్నావు అని ఆయన, ఇందాక నువ్వు ఆకలి వేసి పాలు పాలు అని నా దగ్గరకు వచ్చినట్టున్నావే, నీకు పాలు ఇవ్వడం మర్చిపోయి కూర్చున్నదాన్ని కూర్చున్నట్టు నిద్రపోయానరా, అదేంటో మాయదారి నిద్ర. కొంతమంది పురాణం వింటూ కుర్చీలో కూర్చుని ఇలా కునిగిపాట్లు పడినట్టుగా నువ్వు నా దగ్గరకు వచ్చి పాలు అడిగితే పాలు ఇవ్వడం మాని నిద్రపోయానా, ఎంత మాయకురాలని అని ఆ కుర్రాన్ని తొడ మీద కూర్చోబెట్టుకుని